తప్పు లేకుండా మంచిగా పనిచేస్తున్న వాడిని కొంతమంది బీడ్ ఆర్టిస్టులు పనికి మాలిన సన్నాసులు సారీ అడ్డగాడిదలు సారీ టు యూజ్ దిస్ సభ్యత కాదు కానీ కడుపు మంట తమ్ముడు అంటే ఒప్పుకోలేకపోతున్నాను నా తమ్ముడు అంటే ఎవడైనా చీల్ చెండాడుతుంది నాకు అది చాలా కోపం ఈ ఎదవలందరూ ఈ పనికి మాలిన సన్నాసులందరూ మైకులొచ్చుకొని వీడియోలో నోటుకొచ్చినట్టు మాట్లాడారు కళ్యాణ్ బాబుని ఏం తప్పు చేశాడరా మిమ్మల్ని ఏమైనా అన్నాడా మీ గురించి ఎప్పుడైనా ఒక పట్టు మాట్లాడా వాడిని పట్టుకొని మీరు అంటారా ఒరే రాస్కేల్స్ తెలంగాణలో 17 మంది విద్యార్థులు చచ్చిపోతుంటే ఒక్క ఎదవ మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు ఇలా సైనికులు మాట్లాడారు శంకర్ గౌడ్ మాట్లాడాడు అది జనసేన స్పిరిట్ సో లీడర్స్ తీసుకుంటే ఒక లీడర్ మాట్లాడలా చచ్చిపోయారండి 17 మంది పసిబిడ్డలు ఇంటర్మీడియట్ చదువుతాడు ఊహించగలరా ఆ చిన్నబిడ్డ శవం ఇట్లా ఉంటే తల్లిదండ్రులు ఎంత ఫీల్ అవుతారు అటు చచ్చి ఉరి తీసుకోనో మందులు వేసుకోనో ఏదో టాబ్లెట్స్ పట్టి చచ్చిపోయారు మళ్ళీ కనగలవా మళ్ళీ అలాంటి పిల్లలు లైఫ్ తీసుకురాగలవా కేవలం బోర్డు నిర్లక్ష్యం తెలంగాణ ప్రభుత్వంతో అలా ఉదాసీనత దాన్ని క్వశ్చన్ చేయడానికి ఈ సో కాల్డ్ పెయిడ్ ఆర్టిస్ట్ గాళ్ళకి ఎవరికి ధైర్యం లేదు బట్ మనల్ని అంటారు బట్ విల్ ఫైట్ మనం ఎక్కడ యుద్ధం చేసే దమ్ము సత్తా మనకే జన సైనికుడు